ఈ ప్రోగ్రామ్ మాకు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి యొక్క గిరిజన విజ్ఞాన పీఠాధిపతి భక్తవత్సల రెడ్డి గారికి తలవంచి నమస్కారం చేస్తున్నాం. ఒగ్గు కథ మీ కోరుకున్నంత చెప్తా. శారదా వరాలు మరి ఎత్తులున్నాయి. గంగరాయని కొండ కవిని పుత్రున్న విగ్గన్న నీ గొప్ప వీపల్ల జడలేనా. పార్వతీ వర కుమార పనివేల సనాతి శరణు శరణు మాయంభారావి శాంభావి రాణి శాంభావి రాణి కరణదోడు కన్న తల్లి గంగా భవాని గంగా భవాని కుంతు మాయాధ్వలకు మూలాదేవత మూలాదేవత మందలోన నెలకొన్న భగవా సౌడమ్మ దేవి సౌడమ్మ గంగ వచ్చే సూడారమ్మ గాలి మేఘన గాలి మేఘన ఓన్ మందు ముత్యాల పేరు ఒల్లందు నెరియా ఒల్లందు నెరియా మాంకాళి వీరభద్ర సమాధము సవలక్ష కొరల మంద కాపుల కాచేటువంటి వీరభద్రుడు వీరప్పని మార్పేరుతో అక్కమాంకాళి ద్వారం ముందుకు వచ్చి ఎట్లా పిలుస్తా ఉన్నాడు. ఇరవై చేతుల ఈర మాంకాళి పన్నెండు చేతుల పాకిట్టి మాంకాళి పోసిన కాజ పొర ఇప్పలేదు నాలుగు భుజములు చంకము చక్రం గదా వనమాల పద్దెనిమిది మాంకాలం ఏడెల నాడు సవలక్ష గొర్రెల మంద కాపులు ఉన్న తమ్మని కడిగిలు ఏమి ఆపది కలిగాను అని అమ్మవారు అమాంకాళి దేవి అమ్మవారు అమాంకాళి దేవి చెబుతాది ముక్కములు వచ్చిన ఎక్కడి నుండి వచ్చింది? నేను సవలక్ష గుర్ర మంద కడుపు వచ్చినాక. సవలక్ష మంద క్షేమంగా ఉన్నదా? చాలా బాగుంది. మరి అందరు మంచి ఉండగా అడవిలో మందరు వదిలిపెట్టి ఎందుకు వచ్చినావు? నేను అడ్వింకలు వస్తే ఆకలి ఉన్న కడుపు ఆరిపోయినకపోయి ఈ ముఖం ఏ జరిగిపోతుంది పదార్థమైన గుర్ర మంద నడుచుకుంటాను. నిన్ను దొంగలు కొట్టిరా. శివ శివ రాముడా రామన్న రాఘవ ఎదిరించిన వారి పేరు నాకు చెప్పము. నా అస్త్ర శత్ర కదా దండ దండ హైదరుల చేత కండ కండంగా చేతి దండాలి. వందని కాదు కండు కుక్కలకు వారి మాంసం పండుగ చేస్తాను. ఎవరు రాని ఎదిరించిన వాడు అక్క నన్ను ఎవరు ఎదిరించలేదు. కానీ నేను మందలు కూతురు దాన పెద్దలు కేకలు ముగ్గురు పెద్దలు వచ్చినారు. పెద్దలు వచ్చినారు నా చేతి దాన మీద ఒక వరి బాలుడా నీ పెళ్లి గారు అని చెప్పి నేను దానం చూస్తున్నాను. నీ ఇవరు మా అక్క చెప్పుడు నేను వస్తుంది. పెద్దలు వచ్చి ముత్తులు చెప్పినా నీరయ్యో నీ చేత దానము తీసుకోమన్నారు. రారా రారా నా చెల్లి తమ్ముడా పెళ్లి మీద ప్రేమ
అంబారి గట్టరా ఎదురు వెళ్ళి నీకు జయజయదానురా నాటి వారి జిల్లా గట్టరా ప్రేమతోరా నీకు పెళ్లి చేస్తారా అంగవంగ కలింగ కాంబోజ కరాట లాట మరాట మాలవలే పాల తోల పులింద కాశ్మీర కుక్కర కొంకర కుందర సూరసేన యాభై ఆరు రాజ్యాల రాజుల బిడ్డ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి నీకు అందులో ఏ పిల్ల నచ్చితే ఆ పిల్లను బంగారం తక్కట పెట్టి భావన తక్కట పెట్టి ఎత్తుకెత్తు బంగార బిడ్డరా ఎదురెళ్ళి నీకు సరే అక్క మంచిది ఇప్పుడే నేను సిద్ధమైట వీరభద్ర అటువంటి మా ఇంకా హరితగిరి తమ్ముని ఎట్లా దీవించి పంపుతున్నదేవి నీ తమ్ముడు వీరభద్రుడు అసభద్రు అనుకుంటేవా వీరభద్రుడు గుండెల్లో మండుతున్న హోమాగ్ని హక్కి పర్వతాలు బొత్తలుగా చేసి సప్త సముద్రాల వల్ల కొల్లూరము కాదా విష ప్రయోగముల చేత మా తల్లిదండ్రికి భంగము కలిగించిన క్రూర చిత్తుడైన పాపాత్మని కవిత్వరంగ చిత్రంగ గర్భ సైన్యములు ఈ శివతత్వమైన హీర కటార్థ ఖండ ఖండలుగా చేసి చెట్టాలి సాగర్ గది పాలు చేసి వాని ఏడుపు బిడ్డలు కట్ట కట్టుకొని వాని చుట్టు నా గుర్రం కాలు కట్టుకొచ్చి వీడ్చుకొచ్చి నీ పాదాల పైన పడవేస్తాను ఆపదొచ్చినప్పుడు అక్క మాంకాలి అన్నప్పుడు నా కటార్ మీద ఆదరణ సత్యమాపిడే శివ పార్వతుల వక్ష ఫలమందు సౌంద బిందులో జరిగితే తప్ప నిష్ట గరిష్ట పరులు
భుజబల పరాక్ర విక్రమ శౌర్య సంపన్నుడు శస్త్రాస్త్ర గత దండ బండితుండరై ఎడమ పాదమని ఏనుగ పోరంది కుడి పాదమని కుర్స పోరంది ఆచి బొబ్బరి హందలి దారిచి దచ్చి ఎచ్చి ముచ్చరచి దక్షిణి తలధరించి ముక్కోడి దేవగణముల కడకడవనికి ఇచ్చి భద్రకాళి మనోహరుందరై బ్రహ్మవరము చెమరి వక్క జన్మ సూరమాదేవి గర్భ జనితుండరై అక్కమంకాలి ఆదరంతో పెరిగి పెద్దవాడని పెళ్లి కొడుకునై పోచుండగా మార్గ మధ్యమైన ప్రయాణములకు భంగం కలిగించుడయా ఇప్పుడే నా దొక్క పట్టుకుని వెలగదింపి నా రక్తము చిందింపజేసి నిన్ను గడగడ వినిపించదుగాక గంగ భవాని ఏళ్ళిరప్ప సత్యమాది దేవుడు సాగరోది వీరయ్యా సత్యమాది దేవుడే సాగరోది వీరయ్యా సత్యమాది దేవుడు సాగరోది వీరయ్యా సత్యమాది దేవుడే సాగరోది వీరయ్యా నీవు తల్లివని తెలియక అనరాని మాటలంటి కదమ్మా నేనన్న మాటలు క్షమించగలవే కొడుక తల్లి అంటే నీకు తెలియదు కొడుకు అంటే నాకు తెలియదు కాబట్టి ఓ నాకు ఇప్పని అనుకుంటే లెక్క అక్కమాంకాలతో సెలవు తీసుకొని పెళ్లి కొడుకునే నాగలకొండ పట్టణం మా మీనమామ రఘుపతి బిడ్డను లగ్నం ఆడుతారు పోవచ్చు ఏంటి నాగలకొండ పట్టణం పోతున్నావు ఓ కొడుకు ఆ పట్టణం మంచిది అది మీ మామ మంచోడు కలవని బిడ్డల మీద మనమే బిడ్డలు అనుకురా ఎవరిని అడిగిన మా మామ పేరు తీసిన అదే మాట అంటారే చెప్పంగా వినకపోయినా చెడిపోతున్నాయేమో
మరి నాగులకొండ పట్టణం రాష్ట్రం తెలిసిన వారు మన బంధువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎవరు వారు? మట్టేడు మావరం ఏదేది లేనికయ్యల్లమ్మ ఉన్నది. జమ దగ్గర కొంచెం పూజల కొరకు మట్టు మంగళారం పుట్టు పుదారం రోజు 7000 ఏర్పడ వాళ్ళు 12000 బంబాల వాళ్ళు 101 డప్పు 101 శివ దగ్గర తోటి గంగ స్నానానికి వస్తున్నారు. రెండు తుమ్ముపాదాలు పట్టితే ఒక పిల్ల దొరుకు పని చేస్తారు. ఆ రేణుకాదేవి గంగ స్నానానికి వస్తూ ఉన్నది. వచ్చినప్పుడు ఆమె పాదములు పట్టుకుంటే నాకు ఒక పిల్ల దొరక ప్రయత్నం చేస్తారు. రేణుకాయల్లమ్మ జమ దగ్గర పూజ చేయడానికి సత్యగంగ ఎట్లా వస్తుంది? బాలవీరుడా నీకేమి ఆపద కలిగిందో చెప్పము. నాకు వచ్చిన ఆపది ఆదుకుంటానని అష్టములో అష్టం వేసినట్టే చెప్తాను. అంగమాల లింగమాల సంకల్ప శతకోటి లింగాలు నా పుట్టిలో ఉన్న కావెల్లి సాక్షిగా నీ ఆపదని ఆడుకుంటాను చెప్పు. నేను బ్రహ్మదేవుని కొరకు బాలడ వీరయ్య సూరమ్మ గోమార సురభద్రమే అక్కడికి తమ్ముని అదృష్టమని నా పేరు గురుమూర్తి బీరప్ప అంటారు. గురుమూర్తి బీరప్ప నా నేను నాగులకొండ పట్టణం పెళ్లి కొడుకుని అయిపోతున్న మార్గం వచ్చిన ఆపద తినే రెండు తుమ్ము బాధలు పరశురాముల జగదేక సుందరుడై ఎరకల సారి వేషం మీద పోయి నాగులకొండ పట్టణం నాలుగు వాడలు తిరిగి మీ మామ బిడ్డలకి ఎదుకలు చెప్పి కలిగి చెంగుళ్ళ బావికి స్నానానికి తీసుకువస్తా. నీ ఇష్టం వచ్చిన పిల్లని ఎత్తుకొచ్చుకొని పెళ్లి చేసుకో. కానీ ఒక్క సంగతి ఏంటి రాని? ఆడపిల్లకు ఉండబడిన 32 చెడు లక్షణాలు జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవాలి. మరి ఆ 32 చెడు లక్షణాలు కాళ్ళకుంటాయో చేతులకుంటాయో నాకు తెలియదు కదా. నీవి నెక్కింది తెప్పు, నేను నెక్క పెట్టుకుంటా. నినవయ్య తమ్ముడా లేకుండా చూడు.
విధంగా ఉంటాయి బాగా చూసి పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే నువ్వు చక్కగా ఉన్నావు కాబట్టి నీ అటువంటి పిల్ల కావాలి ఇదొక్క మాట అంటే అయిపో ఏం మాట బీరని తమ్ముడా వీరప్ప ఈ విధంగా ఒక్కొక్క సుడికి ఒక్కొక్క వరుసత్వం ఉంటుంది అక్క ముఠవాళ్ళు గాను తుప్పురెంట్ కల్ల పిల్లలు పెళ్లి చేసుకోవడం దేనికి ఇడతారు చెప్పు ఇక తుప్పురెంట్ కల్ల పిల్లలు పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల దగడం పెట్టుకుంటే వదిలిపెట్టాలి తుప్పురెంట్ కూడా పంచాడికి అంటావు నన్ను నిద్ర మాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దూర పెట్టు దూర రాదు కుప్పయ్య రాదు బరువు ఎత్తుకుని కింద ఎత్తేస్తుంది మరి బాపెట్ల సుడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాపెట్ల సుడి ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటే అమ్మాయి వచ్చే రాకటని మామని మింగి నీళ్లు తాగుతా తమ్ముడా బాపెట్ల సుండి మామగా ముద్ర ఉంటే గురుగుతాడు అమ్మ మరి ముడి చుట్టుంటే మోహన్ చేతికి దొరకది ఇంతప్పుడు గంటకెళ్ళి ఇంతప్పుడు సగం ఎత్తుంది అందుకో ఊసిపోతాడు ఆయన కొప్పు చేతిలో ఎక్కడ అవుతాడు నేను ఒక్కడే ఉరుకుడు ఇచ్చుదేం బాగాలేదు మరి పిడతల చూడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి వచ్చి ఆకెట్లు అడిగి పెట్టిన వారం రోజుల్లోనే ఇంటికి పిల్లబావ చుడుం కొట్టి పాలికెక్కి నాలుగొండ రెండు ఎక్కి పోతాడు అదే పోతుంది ఇచ్చుదేం బాగాలేదు మరి కన్ను బొమ్మలు కలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక కన్ను బొమ్మలు కలిసి పిల్లలు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలకి పెళ్లి మొగడట్లు ఉండగా మళ్ళ బొమ్మగారికి మారుమానం పోతాం మంచిగా ఉంటది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దుడ్డే మరి బుర్రమ్ముకునేటుంటే పైసా పొగాకులతో నశం పెట్టుకుంటారు ఏడవ సర్కిల్ ఎవరాను అని అంటది ఆనకాలు మానకదానుడు మలారెడ్డి సంపత్తు రాజలింగం అయినా లగ్న పోలు గారికి కట్నాలు కానగలిగింది 11 రూపాయలు జగం జయబవా మరి ఎత్తుకోవాలని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అవుతుంది ముఖం మాట్లాడుతున్న పిల్లలని ముఖం మీద సంగలేదు సబ్బు చేయకుండా పర్లేదు చెమ్ముతో నీళ్ళు చేయకుండా తుడుచుకుంటే అయిపోతుంది అవును మరి నాలుగు మొత్తం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ కడుపు గాలను సాపిస్తే పచ్చి కూడా రౌద్దు అనేది కాలు తీరు తూపాకు ఉండి కొట్టినట్టే మరి పుక్కుడు చుండిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుచ్చ బిడ్డలు గంట అంత ఆడపిల్ల గాలు పుట్టారు ఆ 3 నెలల కడుపు 6 నెలల పోరి 6 నెలల కడుపు పుట్ట పెట్ట గడ్డకు పెట్ట గుడ్డలు కడుపు ఇచ్చుదేం బాగాలేదు మరి జిబెడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొంగి మొగలు కన్నం పెట్టుకుని అన్నం కంచంలో పెట్టే ముందు అవ్వ సొల్లం తయ్య కంచంలోనే పడతాయి ఇక పచ్చిండి కాకపోతే రండే లేదు మరి కొయ్యమండల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ జత జారదు గుండు నెక్లెస్ ఎన్ని పెట్టినా లాల్ చావు మీద గుడ్కలు కట్టింటే ఊరుతుంది ఇచ్చుదే మరి ఎత్తుక పోదాన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రైకలు పక్కన వాళ్ళకి పోతాయి మరి సీటర్ పడుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉండాలి వాళ్ళకి పడుతుంది మంగళం మంగళ హాని పాడవే బంగారు పల్లెరాలతో భవలంతా చునిగూడి బంగారు పల్లెరాలతో భవలంతా చునిగూడి నేరుగాను నీడాద్రి నీ వల్లయాము వలుము నెలని పరమేశ్వరి నీలకందరి పాలవోజం త్రిపుర శంకరు శాంబిని జగజాని మహేశ్వరి ఈశ్వరి రాజరాజేశ్వరి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకి మహాకాళి దేవి నీ పాదములకు వందనము ఈ ప్రోగ్రాం మన గిరిజన విజ్ఞానపీఠం వరంగల్ భక్తవత్సల రెడ్డి గారు కళాకారుల మీద ఆనాటి విష్ణుమూర్తి భక్తవత్సలుడు అన్నారు ఈనాడు ఆ మహానుభావుడు ఇంతమందిని ఒక్క వేదిక మీదకి తీసుకువచ్చి అందరినీ పరిచయం చేయించి వారికి తగిన పారితోషికం ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లతో సహా మెమోటోలు ఇచ్చి సాగదొలినందుకు వారి కుటుంబము వారు చుక్కలు చదువునంత వరకు చల్లగా ఉండాలని మా ఒగ్గుల దీగన మా కళాకారుల దీగన జయ భక్తవత్సలరెడ్డి గారు జయ శ్రీనివాస యాదవ్ గారు మంత్రి గారికి మా కళాభివందనాలు జయ తానాకు జయ తానాకు పురాణ చెప్పబోతుంది నాకు ఆ పేరు నిజంగా కత్తిసాము కర్రసాము ఒగ్గు కథ బైండ్ల కథ తప్పెట గుళ్ళు పగటి వేషాలు ఒక్కొక్క కళారూపంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతను మనకు సమర్పించిన కళాకారులకి ధన్యవాదాలు ఇందాక సుక్కా సత్తయ్య గారి ఒగ్గు కథ విన్నాం బ్రెత్లెస్ సాంగ్ అని ఇప్పుడు
మనం బాగా పాపులర్ లోకి వచ్చిన సినీ గాయకుల ఒక టెక్నిక్, అది రికార్డింగ్ లో వాళ్ళు ఎన్ని ఉపాయాలు చేస్తే ఆ రికార్డింగ్ అవుట్పుట్ వస్తుందో చాలా మంది విజ్ఞులైన ప్రేక్షకులకు తెలుసు. అలాగే టీవీలో కానీ సినిమాల్లో కానీ కళారూపాలు షూటింగ్ అవుతున్నప్పుడు ఆ కళాకారులకి రిలాక్స్ అవ్వడానికి ఎంత అవకాశం ఉంటుందో కూడా తెలుసు. ఇప్పుడు నేషనల్ గేమ్స్ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో, ఈరోజు ముగింపు కార్యక్రమంలో జరిగిన కళారూపాలు వాటన్నిటికీ ఈ జానపద కళారూపాలు అంటే ఇవన్నీ నిజంగా మూలాలైతే అవి వీటి మీద వచ్చిన ఇంప్రొవైజేషన్స్. అయితే సైకిల్ మీద వెళితే పొల్యూషన్ ఉండదు, ఎడ్ల బండి మీద